గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అంటే రోజును నాకైతే ఏదోలా అనిపిస్తుంది, కొంచెం ఏదైనా వెరైటీగా చెప్తే బాగుండేమో అనుకుంటున్నాను. ఏం చెప్తే బాగుంటుందో మీరే చెప్పండి. నేనైతే రోజు కచ్చికాయలు చేశాను కదా, ఇదిగోండి డబ్బాలకు అయితే చదువుతున్నాను. గోధుమ పిండి మైదా పిండి చేసినందుకు ఇవి మెత్తబడిపోతాయి అనేసి డబ్బాలో పెడుతున్నాను అనమాట. ఎన్నొచ్చి నేను కూడా లెక్క పెడుతున్నాను. మా ఆయన గారు చేశారు అనమాట. నేను చేసానంటే కనుక అసలు తినలేము. అంటే ఇవి చేసుకోవడం అంటే చాలా కష్టం. చపాతీలు చేయటం, ఇవన్నీ తయారు చేసుకోవాలి. దీనిలో వేసి కొబ్బరి అయితే ఎంతసేపు ఫ్రై చేయాలో చెప్పలేము, చాలా కష్టంగా ఉంటుంది. అందులోనూ మన తెలుగు వంటల్లో ఇది ఒక ట్రెడిషనల్ వంట అనమాట. చాలా బాగుంటుంది తినడానికి. చూడండి, నేనైతే డబ్బాలో సదుగు పెట్టుకుంటున్నాను అనమాట. మరి ఏంటంటే ఇంకో విషయం ఏమో చెప్పాలనుకున్నాను. ఏంటంటే యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేశాను కదా, నేను స్టార్ట్ చేసి ఫస్ట్ నుంచి వీడియోలు పెట్టిన కాడి నుంచి కూడా చాలా తప్పులు చేశాను. చూసుకుంటున్నాను ఒకటి ఒకటి, ఏం చేస్తున్నానా ఏంటా అనేసి అబ్జర్వ్ చేస్తున్నాను. మళ్ళీ చేయాలి, తప్పు సరిదిద్దుకోవాలని అనుకుంటున్నాను. మళ్ళీ ఏదో ఒకటి జరుగుతుంది. ఇంకా అలాంటివి ఏం జరగకుండా చూసుకుందామని అనుకుంటున్నాను. ఇంకా నాకైతే వంటలు కూడా అంతగా రావు అనమాట. ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం నేర్చుకుంటాను. అందులో తప్పు ఉప్పులు ఉన్నా ఏమున్నా ఏమి అనుకోకుండా కొంచెం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. ఇంట్లోనే ఉండి ఖాళీగా ఉండి ఏం చేయాలా అనుకుని మేము స్టార్ట్ చేసాం కాబట్టి కొంచెం ఎంకరేజ్ చేయండి, మొక్కలు పెట్టకుండా. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. చూడండి, ఇందులో కలిపి పొడులన్నీ మేము రెడీ చేసి పెట్టుకున్నాం. ఇది వచ్చేసి కొబ్బరి పొడి, మేము ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి. అది వచ్చి పల్లీ పొడి, ఫ్రై చేసుకుని పల్లీలు పొడి చేశాను. ఇది ఒకటి వచ్చి ఉప్మాన ఒక బొంబాయి రవ్వ అనమాట, అది కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాం. అన్నీ మిక్స్ చేస్తున్నాం అన్నమాట. ఇది బెల్లం, మన టేస్ట్ కదా, బాగా బాగా ఎక్కువ తీపి తినాలనుకుంటే ఎక్కువ బెల్లం వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇది వచ్చేసి పంచదార. చూడండి, అన్నీ మిక్స్ చేస్తున్నారు. కజ్జికాయలు చేయడానికి అన్నీ రెడీ చేసుకుంటున్నాము. మీకు ఇంకా వీలైతే జీడిపప్పు, అది ఇంకా మీకు ఎక్స్ట్రా ఏదైనా కావాలంటే కలుపుకుని తెలిసే విధంగా ఉంటుంది, తెలుసు కదా. ఇంకేమైనా కలుపుకోవచ్చు. పుల్లలో మేము చూడండి మైదాపిండి తీసుకున్నాను. మైదాపిండిలో పెరుగు కలుపుతున్నారు. పెరుగులో కొంచెం సాల్ట్ వేస్తున్నారు అన్నమాట, మనకు సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కలుపుతున్నారు. ఇంకా సరిపోలేదు, ఇంకా పెరిగేస్తున్నారు. ఆయిల్ కూడా వేస్తున్నాం అనమాట. మామూలు ఆయిల్ అండి ఇది, మీకు ఇంట్లో ఏ ఆయిల్ ఉంటే అది ఆయిల్ వేసుకోండి. నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నాను. ఇంకా సరిపోలేదు కదండి, ఇంకా చపాతీలా చేసుకోవటానికి కుదరదు కదండి, ఇంకా వాటర్ వేస్తున్నా. బాగా కలిపి పెట్టుకోవాలి. చపాతీ పిండి కలిపి చపాతీ కలుపుకుంటాం కదా, అలా కలుపుకుని పెట్టుకోవాలి. చపాతీ చేయాలి కదా మనం. మరి ఒక విషయం ఏంటంటే, మనం అప్పుడు అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, దానిలో నేను యాలకుల పొడి వేసాను. వీడియో అక్కడ మిస్ అయిందండి. చూడండి, యాలకుల పొడి కూడా వేసి కలుపుకుంటే మనకి ఫ్లేవర్కి బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. చూడండి చాలా బాగా మిక్స్ చేస్తున్నారు. ఇక్కడ కలిపెట్టేశారు, అయిపోయింది. చపాతీలు చేస్తున్నారు. మనం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు అన్నీ కజ్జికాయలు చేసేసిన తర్వాత ఫ్రై చేయాలన్నమాట. అన్నీ రెడీ చేసి కొంచెం ఫ్రై చేసుకుని మళ్ళీ చేసుకుంటే కొంచెం అదో ఇబ్బందిగా ఉంటుంది. అన్నీ రెడీ చేసేసి పెట్టుకుంటే మన
మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట ఫ్రై చేసుకోవడానికి. చూడండి చేస్తున్నారు ఈయన. వంటలు చాలా బాగా చేస్తారండి మా ఆయన గారు. చూడండి పూర్ణం వేస్తున్నారు. దానిలో మనం ఏంటంటే కాయలు ఎక్కువ పూర్ణం వేసేసుకుంటే చీదేస్తుందండి, నూనెలో బయటకు వచ్చేస్తుంది అనమాట, లోపల పూర్ణం చీత్తది. మనం సరిపడగా చక్కగా వచ్చేలా కాయ వేసుకోవాలి. చూడండి సరిపడగా వేస్తున్నారు. చక్కలు కింద వరుసలో ఒకే వరుసలో కిందకి నొక్కు పట్టి తీస్తే కాయ అనేది చీదకుండా చక్కగా వస్తుంది అన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా చేశారు కదా. మనకి చెక్క అనేది కింద కొంచెం ఎక్కువగాను పైన కొంచెం తక్కువగా ఉంటుందండి. అలా మనం ఆనవాలు పెట్టుకొని ఒకే వేపుకి తీసుకుంటే మనకు కాయ అనేది నీట్గా వస్తుంది అన్నమాట. నాకు చెప్పే విధానం అంత కుదరకపోయినా ఆయన చూపిస్తున్నారు కదా, చూడండి దానిలో మేము అన్ని కజ్జికాయలు చేసినా అక్కడ కూడా చేయకుండా చాలా బాగా వచ్చినాయి. అన్నీ కూడా ఏది పాడవకుండా వచ్చినాయి, అన్ని కాయలు నీట్గా వచ్చినాయి. అదిగో చూడండి ఆమెలు పెట్టుకున్నాం, ఇట ఇలా ఉందని చూపిస్తున్నారు అలా కిందగా తీయాలండి. తీస్తే కాయ అనేది గట్టిగా ఉంటుంది, అక్కడ సెట్ అవుతుంది అనమాట. అలా అదనమాట చాలా బాగా వచ్చినాయి అన్ని కాయలు కూడా. చూడండి అదిగోండి ఇప్పుడైతే నేను చేస్తున్నాను. చాలా కాయలు చేశారు కదా అయినా చపాతీలు, కొంచెం ఎక్కువ టైం తీసుకుంది అని నేను కూడా చేస్తున్నాను. చేసిస్తున్నాను, ఆయన ఏమో కాయలు రెడీ చేస్తున్నారు. ఇప్పుడైతే చూడండి ఆయిల్ పెట్టారు, మరిగింది వేస్తున్నారు అన్నమాట. కాయలు కూడా చాలా బాగా వచ్చినాయి, ఏవి పాడవకుండా. మధ్యాహ్నం చేసేసరికి సాయంత్రం అయిపోయిందండి. ఇవి చేసేసరికి చూడండి చక్కగా ఫ్రై అవుతున్నాయి. ఒక వైపు అయిన తర్వాత ఇంకొక వైపు చేసుకోవాలి. చూడండి చాలా నీట్గా వచ్చినాయి, ఇవ్వండి ఫ్రై అయిపోయినాయి, చాలా క్రిస్పీగా ఉన్నాయి. క్రిస్పీగా ఉన్నాయి అన్నమాట. రెడీ అయిపోయినాయి చూడండి, చాలా బాగున్నాయి. చూడండి రెడీ అయినాయి, నేను తీసి కూడా చూపిస్తున్నాను మీకు. చాలా బాగా కుక్ అయినాయి చూడండి, వేడి వేడిగా ఉన్నాయి.